ఎందుకు అర్చావ్? లైట్ ఆరిపోయింది కదా డాక్టర్. కరెంట్ పోయింది. అమ్మయ్యా మా నాన్నకి ఏమైంది? గుండెకి చిల్లు పడింది. ఈ అంత ఖర్చైనా పర్లేదండి. డాక్టర్ పేషెంట్ మీ బొట్టుని మా అమ్మకి దానం చేశారు. మీ ఆయనకి ఏమైనా అయితే? నాకు ఇంకా పెళ్లి కాలేదులేండి. సీతాపతి గారు, సీతాపతి గారు, సీతాపతి గారు, అయ్యో కొడుకు పెళ్లి చూపులకు వచ్చిన మీకు ఇలా అవుతుందని నేను అనుకోలేదండి. ఇదంతా నీ వల్ల జరిగింది. నా వలన? భలేవాడు నేనే చేశాను మధ్యలో. ఆ దరిద్రపు కొట్టి సంబంధం తీసుకొచ్చిన నువ్వే కదా. నువ్వే కదా ఆ ఫోటో చూసి సొంగగార్చింది. అందుకే తీసుకెళ్ళాను. వాడు ఇట్టాడడం నాకు తెలుసు. ఆడన్న మాటలకి మా నాన్న గుండెకి చిల్లు పడిపోయింది. నాన్న నిన్ను అవమానించిన ఊరికినే వదలను నాన్న. నరికేస్తానండి. మీరు ఊరుకోండి. డాక్టర్ గారు ఇప్పుడే మిమ్మల్ని మాట్లాడొద్దని చెప్పారు. మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే నాకు సైగలు చేయండి, నేను ఆయనకి చెప్తాను. ఎందుకయ్యా అనవసరంగా? ఆడ చెప్తే నువ్వు జైలుకెళ్తావు. అలాగని పక్క తీర్చుకోవడం మానేమంటావా? నేను అట్టా అంటలేదు. అలా చెప్పండి, నేను అల్లుడిగా పనికిరానని అవమానించాడు అని నన్ను. ఆడికింతకంటే భయంకరమైన అవమానం జరగాలి. అంటే ఆడింటికి ఎందుకు పనికిరాని బేవర్స్ గాడు ఒక అల్లుడిగా వెళ్ళాలి. ఆయన్ని చూసుకుంటూ చిన్నబాబు గారి జీవితాంతం కుంగి కుసించి పోవాలి కదా నాన్న. వారి అభిప్రాయం కూడా అదే. మా ఇద్దరు అభిప్రాయం అదే. అర్థమైందా? బ్రహ్మాండంగా. అయితే పదండి, రాష్ట్రంలోనే అతిపెద్ద బేవర్స్ బ్యాచిలర్ గాడిని ఎతికి తీసుకొద్దాం. వెతకాల్సిన పని లేదు. ఆల్రెడీ అటువంటి నీచ్ కమీనే ఫ్రాడ్ గాడు నాకు తెలుసు. ఎవడాడు? ఉన్నాడొకడు, అఖిలాంధ్ర బేవర్స్ బ్యాచులర్ సంఘానికి ప్రెసిడెంట్, పేరు బాలు. చాలు. నిన్ను కొట్టే మగాన్ని మనగాన్ని బాలుని నేనేరా? నా చేతి దెబ్బ కాదురా నీకు. నా చిటికే సౌండ్ కి చచ్చిపోతావు. ఒక్కసారి బాడీ చూడరా. ఇది ఒక బాడీ అన్నారా? ఈ బాడీతోటేరా బ్రూస్లీ నీలాంటి వాళ్ళను 1000 మంది నిరగదీశాడు. పొట్టి వెదవి బక్కవాడి వేరే వదిలేస్తే అంటరా? నీ హైట్ కు వాడితో ఫైటా. ఎలికాయనకు పోటీ పడితే ఇలాగే అవుతుంది. మళ్ళీ ఏంట్రా? పోరా. బిల్డప్లు చాలు, పారిపోలేదా వానికి లొంగిపో. కడపలో పుట్టిన కుర్రాన్ని, రాయలసీమ సింహాన్ని గెలిపే ధ్యేయంగా, పౌరుషమే ప్రాణంగా, మగాడిగా తెగించి, రక్తాన్ని మరిగించి, అన్యాయం ఎక్కడ 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 తిరుగుతే అక్కడ అన్యాయాన్ని కాలు కిందేసి తొక్కే ఆరో అవతారాన్ని రా. ఆరా? ఆల్రెడీ 10 అయిపోయినా కదా. లెక్కలు మీకు, నాకు కాదు. ఇప్పుడు చూడరా నా పవర్ ఏంటో. ఎందుకు పనికిరాని అదమని చూపించమంటే హీరోలా ఫైట్ చేసేది ఏం చూపిస్తావేంట? అప్పుడు ఏం చూసేవాడు హీరోయిజం? కొంచెం ఆగు. ఇంత పవర్ ఎక్కడిది నీకు? ఈ పవర్ నాది కాదు, ఈ వేరుముక్కది. కోత చాత్రో పంచాంగం మధురోని మాట అనుకున్న పని అవుతుందా లేదా?
ఈ వేరు ముక్కను గాని మీరు ఒక్కసారి పాలల్లో గాని నీళ్ళల్లో గాని తేనెల్లో గాని ముంచి పంటి కింద పెట్టారంటే నడుము నొప్పి కీరు నొప్పి పచ్చవాతం మొండి జ్వరం ఇవన్నీ మాయమైపోతాయి. ఒక్క ఏరు ముక్కకు రండి, మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి. ఒరే దొర పక్కవరు సరుకు బయటిది, అదిగో నీ కార్ సేరు సరుకు. రండి బాబు రండి, మోసం లేదు, తగ్గ లేదు, మాయా లేదు, మర్మం లేదు. ఒక్కొక్క ఏరుముక్క వంద 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 రూపాయలు మాత్రమే. ఏరుముక్కంత మహిమ ఉందా? అరే ఇది మామూలు ఏరుముక్క కాదు, మా గురువు గారైన పాతాల భైరవ్ గారు హిమాలయ పర్వతాల్లో పెంచిన మహిమగల మంత్రాల చెట్టు ఏరుముక్క. ఇది ఒక్కడి గారి మీ దగ్గర ఉంటే అష్టైశ్వర్యాలు మీ దగ్గర ఉన్నట్టే. దీని పౌరేంటో ఇప్పుడే మీ కళ్ళతో మీరు అందరూ చూసారుగా. రండి 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 రా. గారు ఈ వేరుముక్క వాడితే పెళ్ళవుతుందా? నీకే కాదు మీ ఆవిడ కూడా అవుద్ది. ఎవరితో? నీతోనే ద్వారా. ఇది కొంటే కుమారులు శ్రీమంతులు అవుతారు, పిల్లలు లేని ఆడవాళ్ళు క్రికెట్ టీములే కంటారు. ఎల్లెల్లెల్లు దా దా తొందరపడదు తొందరపడదు. అవుతుంది రెండో పెళ్ళవుతుంది తొందరపడదు దా 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 డబ్బులు. ఏ నీ పెద్ద కావాలి? నేను ప్రాక్టికల్ మనిషిని, చూసిందే నమ్ముతా నమ్మిందే చేస్తా. నాకు నీ నోట్లో పెట్టుకునేదే కావాలి. ఇదా చీ ఎంగిల్ది, నేను కడుక్కునే వాడుకుంటా. ఇది నేను అమ్మలేను. ఎందుకు? ఇది చాలా ఖరీదు, 1000 రూపాయలు. ఇదిగో 1000, ఆ ఏరు ముక్క ఇయ్యి. రావాలి 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 రావాలి. ఇది నోట్లో పెడతా, నన్ను అరెస్ట్ చేస్తానన్న ఎస్పి గారి నలుము లేదా కొడతా. డబ్బులు ముందు తర్వాత ఏరు ముక్క తీసుకో. రావాలి రావాలమ్మా, తొందరపడద్దు తొందరపడద్దు. ఆడవాళ్ళ మీద పడద్దు, నెమ్మదిగా అమ్మా నెమ్మదిగా బాబు. కమిషన్ ఓ 2000 తీసుకో. ఇంకో 500. ఇంకా 500 దేనికి? మనం అనుకున్న దానికంటే 5 దెబ్బలు ఎక్కువ కొట్టావుగా, అందుకు. నీ కష్టం నాకెందుకు, తీసుకో. రేపు ఎక్కడా స్పాటు? మలక్పేట్. సరే. అబ్బో ఇది మహానగరంలోనే మాయగాళ్ళ ఉన్నాడే. ఇటువంటి ఫ్రాడ్ గాడు అయితే రండి, పగకు కరెక్ట్ గా సరిపోతాడు. నేను ఇది ఫిక్స్ అయిపోయాను, ఓకే చేసేయి. ఏడీడి ఎక్కడ మిస్ అయిపోయాడు? వాడెక్కడికి పోయినా సాయంత్రం 6 గంటలకు కాంతమ్మ కలు కాంపౌండ్ లో ప్రత్యక్షం అవుతాడు. కంగ్రాచులేషన్స్, ఇది కాస్త ఎండాలమైన అలవాటు కూడా ఉందన్నమాట. అదైనా ఇప్పుడన్నా ప్యాకెట్లో డబ్బులు వస్తేనే. సూపర్, ఇంతకంటే నీచమైన అలవాట్లు ఎవరికి ఉండవు. అది కూడా ఇప్పుడన్నా మంచి జేబు దొరికితేనే. ఇంతకంటే బెటర్ క్యాండిడేట్ మనకు దొరకడు. నేను ఇది ఫిక్స్ అయిపోయాను, ఓకే చేసే. నేను కూడా వీడికే ఫిక్స్ అయిపోయాను. కుదరదు, వీడికి వేరే అమ్మాయితో ఫిక్స్ చేసాం. ఇది మీ నాన్నగారి మాట. ఓహో